ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఆ ఇద్దరు ఎవరా అని పోలీసులు వారి కోసం వెతకడం మొదలు పెట్టారు నిందితుడు కృష్ణను కస్టడీలోకి తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు ఎల్బీ నగర్ నుంచి హత్య చేయబడ్డ అబ్దుల్లాపూర్ మెట్ వరకు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పలు కీలకమైన ప్రశ్నలు కూడా హరికృష్ణకు సంధించారు విచారణ అధికారులు ఇక్కడే పోలీసులకు అనుమానం ఉంది ఆ ఇద్దరు ఎవరు నవీన్ చంపేందుకు సాయం చేశారా లేదా యాదృచ్ఛకంగా సీసీటీవీకి చిక్కారా అనే అనుమానాలు పోలీసులను వెంటాడుతున్నాయి కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాట్ కూడా రీట్రీవ్ చేశారు పోలీసులు అయితే నవీన్ చంపేటప్పుడు చిన్న పెనుగులాటైనా జరిగి ఉంటుంది నవీన్ కూడా చాలా బలంగా ఎత్తుగా ఉన్నాడు అలాంటి సమయంలో హరిహర కృష్ణకు చిన్న గాయం కూడా కాలేదు అది ఎలా జరిగింది అంతకంటే ముందు నవీన్ను ఎవరు తీసుకొచ్చారు తన హాస్టల్ నుంచి ఎవరో సిటీలో దించి ఉంటారు బస్సులో వచ్చినట్లు ఆనవాళ్లు లేవు మరి ఎలా వచ్చాడు నవీన్ను అతని గర్ల్ ఫ్రెండ్ నిహారిక పిలిపించిందా లేదా వేరే వ్యక్తులకు ఫోన్ చేసి రప్పించారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు అధికారులు హరిహర కృష్ణ పడేసిన అతని బట్టల కోసం కూడా వెతుకుతున్నారు ఎందుకంటే వాటిపై నవీన్ రక్తం ఉంది దాని ఆధారంగా హరిహర కృష్ణ చేసిన నేరం సులభంగా రుజువవుతోంది వాటిపై కూడా దృష్టి పెట్టారు పోలీసులు మరో యాంగిల్లో కూడా విచారణ చేస్తూ ఉన్నారు హత్యకు ముందు మద్యం కొనుగోలు చేశారు హరిహర కృష్ణ నవీన్ కానీ ఆ సమయంలో మరో ఇద్దరు కూడా వారి వెనకాల నిలబడి ఉన్నారు బయటికి వెళ్లేటప్పుడు సీసీ కెమెరాల్లో హరిహర కృష్ణ నవీన్ నడుస్తుంటే మద్యం బాటిల్స్ తో మరో ఇద్దరు అనుసరించారు వారెవరు నవీన్ హత్యకు ముందు మద్యం తీసుకున్న గ్యాంగులో వారున్నారా లేదా హత్యకు సహకరించారా వీరందరూ కలిసి నవీన్ హత్య చేశారా అనే కోణంలో ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నాయి కానీ హరిహరికృష్ణ మాత్రం తాను హత్య చేశానని చెప్పాడట పోలీసులు మాత్రం ఆ వర్షను నమ్మడం లేదు ఎందుకంటే హత్య జరిగినప్పుడు హరికృష్ణకు చిన్న గాయం కూడా కాలేదు కేవలం నవీన్ మాత్రమే చనిపోయాడు మరోవైపు మెడను వేరు చేసి మరమాంగాలు గుండె లెవర్ వేళ్లు కట్ చేయటం ఒక్కడి వల్ల అవుతుందా అనేది కూడా మరో డౌట్ ఎంతో పదునైన సర్జికల్ కత్త అయితేనే శరీరాన్ని కోయగలదు సాధారణ కత్తులతో గుండె భాగంలో చీల్చాలంటే సమయం పడుతుంది మరి వేరే కత్తులు ఏమైనా వాడాడా ఇంకెవరైనా హత్యకు సాయం చేశారా నవీన్ చంపేందుకు సాయపడ్డారు కాబట్టి వారిని రక్షిస్తున్నాడా అనేది పోలీసుల అనుమానం సీన్ రీకన్స్ట్రక్షన్ లో తాను విడదీసిన భాగాలను ఎక్కడెక్కడ పడేశాడు వాటిని ఏం చేశాడనే దానిపై క్షుణ్ణంగా పోలీసులు విచారణ చేస్తున్నారు ఇక హత్య ఎలా చేశావంటే నేను మార్వెల్ మూవీస్ ఫ్యాన్ని విక్రమ్ సినిమా కూడా చూశాను అలాంటి సినిమాల్లో ఉన్నట్లుగా భాగాలు వేరు చేశానని చెప్పాడట అంతేకాదు యూట్యూబ్ లో పోస్ట్ మార్టం వీడియోలు కూడా సెర్చ్ చేశాడనే టాక్ అనిపిస్తోంది చాలా పక్కాగా రెండు నెలల ముందే కత్తి కొనుక్కొని మరీ మడ్రస్కెచ్చి వేశాడు హరి కానీ ఒక్కడి వల్ల మాత్రం ఇంత ఘోరమైన నేరం కాదని పెనుగులాట లేకుండా ఎలా చంపాడనేది నవీన్ కేసులో పెద్ద మిస్టరీ ఇక హరిహరికృష్ణ లవర్ నిహారిక పోలీసులకు ఇంకా సహకరించడం లేదు కానీ ఆమె హత్యలో పాలుపంచుకుంటున్నట్లు ప్రాథమిక ఆధారాలు దొరకలేదన్నారు రాచకొండ సిపి చౌహాన్ కానీ అన్ని యాంగిల్స్ లో విచారణ చేస్తున్నామని మాత్రం చెప్పుకొచ్చారు అంతకుడు నవీన్ ను చంపి పాశవికంగా అతని శరీరాన్ని కోసి అవయవాలు బయటకు తీసి ఫోటోలు పంపాడు కానీ ఆ యువతి తన తల్లిదండ్రులకు కూడా ఎందుకు చెప్పలేదు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే దానిపై విచారణ సాగుతోంది ఆమె నవీన్ ను కవ్వించి సిటీకి పిలిపించిందా అనేది కూడా విచారిస్తున్నారు ఇక ఈ కేసులో సైడ్ క్యారెక్టర్ హసన్ హరిహరికృష్ణ స్నేహితుడు హసన్ ను కూడా మరోసారి విచారించారు పోలీసులు హసన్ ఎందుకు పోలీసులకు చెప్పలేదు స్నానం చేసి రక్తాన్ని తన ఇంట్లోనే కడుక్కొని వెళ్ళాడు హరి అంతేకాదు తాను నవీన్ ను చంపానని కూడా చెప్పాడు ఇంత పెద్ద ఘోరం జరిగినా ఎందుకు దాచిపెట్టాడు అతని హస్తన్ లేకుంటే ఎందుకు దాస్తాడు ఎక్కడో హసన్ కూడా ఈ కేసులో కీలకంగా ఉండొచ్చనేది పోలీసుల అనుమానం అందుకే తమదైన శైలిలో పోలీసులు హసన్ ను విచారిస్తున్నారు ఎందుకంటే అతని ఇంట్లోనే రక్తంతో తడిచిన శరీరాన్ని శుభ్రం చేసుకున్నాడు నిందితుడు అంతటి కీలకమైన సాక్ష్యం హసన్ ఇంట్లోనే శుభ్రమైపోయింది పరోక్షంగా హసన్ అతనికి సహకరించి ఉంటాడు ఒకవేళ వెంటనే పోలీసులకు చెప్పి ఉంటే అతనిపై అనుమానం ఉండేది కాదు మరి ఎంత పెద్ద తప్పు హసన్ ఎందుకు చేశాడు లింకు ఎక్కడ కట్ అవుతుందని సీనియర్ అధికారులు ప్రతి చిన్న విషయం వదిలిపెట్టకుండా వేలాది ప్రశ్నలు తయారు చేసి నిందితుడిని విచారిస్తున్నారు ఇటు హసన్ కానీ నిహారిక కానీ పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు మరోవైపు హరిహరకృష్ణ తండ్రికి ముందే హత్య గురించి తెలిసినా సమాచారం ఇవ్వలేదని ఆగ్రహంగా ఉన్నారట పోలీసులు తప్పుదవ్వ పట్టించేలా హరిహరకృష్ణ మిస్సింగ్ కేసు పెట్టారా అనేది కూడా విచారణ చేస్తున్నారు హత్య తర్వాత బ్రాహ్మణపల్లిలో హసన్ ఇంటికి వెళ్లిన హరి అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు అటు నుంచి తన అక్క ఇంటికి వెళ్లి భోజనం చేశాడు ఆ తర్వాత బయటకు వచ్చి ఓ చోట మద్యం తాగి తన తండ్రి ఉన్న వరంగల్కి వెళ్లాడు ఈ మధ్యలో ఎవరెవరిని కలిశాడు ఏం మాట్లాడాడు అనేది సిసిటీవీ ఫుటేజ్ కూడా చూస్తున్నారు పోలీసులు ఇప్పటికే వేల కొద్ది ఫుటేజ్ చూశారు విచారణ అధికారులు ఇక ఫైనల్ గా హరిహర కృష్ణకు సాయం చేసిన ప్రతి ఒక్కరిని ముందు నిలబడతామన్నారు రాచకొండ సిపి చౌహాన్ అంటే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హత్యను దాచిపెట్టినా నేరమే లేదా సాయం చేసి పారిపోయేందుకు వీలు కల్పించినా నేరమే దీంతో హసన్ నిహారిక హరిహర కృష్ణ తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అన్నింటికంటే ముందు మద్యం తీసుకుని హరిహరకృష్ణ కృష్ణ నవీన్ వెనకాల వచ్చిన ఆ ఇద్దరు ఎవరనేది తెలితే ఈ కేసు దాదాపు ఒక కొలికి వచ్చినట్లేనని కమెంట్స్ వినిపిస్తున్నాయి అసలు ఒక్కడి వల్ల అవుతుంది అనేదే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అలాగే అనుమానం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కేసవి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి